తాళరేవు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు, చికిత్స పొందుతూ సీరియస్ కండిషన్లో ఉన్న ఇద్దరికి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు, గాయాలతో చికిత్స పొందుతున్న మిగతా వారికి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఈ రోజు వారికి అందించేలా చేస్తానని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. శుభ్రం చేసి తలకాయ తీసి శుభ్రం చేసి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు యానానికి సంబంధించిన 14 మంది డ్యూటీ చేసి ఆ డ్యూటీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళే టైంలో ఆ కంపెనీ దగ్గరే ఆటో ఎక్కి 50 మీటర్ల లోపు ప్రయాణం చేసేటప్పటికీ వెనకాల నుంచి ఒక బస్సు వచ్చి కొట్టేయడంతో స్పాట్లో 6 హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత 1 ఇంకొక 2 ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతున్నారు. మిగతా 5 కాళ్ళు చేతులు అలాగే ఇంకా అనేకమైన అవయవాలు పోయి ఉన్నాయి. వారి అందరికీ కూడా కంపెనీ వాళ్ళే వైద్యం ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయిస్తున్నారు. వారందరికీ కూడా నిన్న తెలిసిన వెంటనే పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారి ఫైల్ వేసుకుని కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ఈవేళ ఆ ఫ్యామిలీస్ కానీ అలాగే ఆ కమ్యూనిటీ సంబంధించిన పెద్దలు కానీ అందరూ కూడా ఇది సెటిల్ అవ్వకపోతే ఆ కంపెనీ ఎదుర్కొంటే టెంట్ వేయాలి, బాడీలను అక్కడ పెట్టాలన్నప్పుడు కూడా ఆ విషయం ఆవేశంగా కాకు వద్దు, వాళ్ళని ఏ విధంగా మనం ఒప్పించాలో ఒప్పించుకుని తప్ప మనం కాదని చెప్పేసి స్పీడ్గా వెళ్ళొద్దని చెప్పడం, వాళ్ళని కూడా మీకైనా కానీ మీ దగ్గర పనిచేసిన మనిషి ఒక ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కంపెనీ నుంచి ఇంటికి వెళ్ళే వరకు కూడా మనదే బాధ్యత కాబట్టి ఆ విధంగా చేయమని వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో అందరూ కూడా దీనికి సహకరించారు. దీనికి ముఖ్యంగా ఆంధ్ర సంబంధించిన ముమ్మరానికి సంబంధించిన సతీష్ కుమార్ గారు, అలాగే బుల్రాజ్ గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే ఇక్కడ చూస్తే ఇంకా ఇక్కడ ఉన్న సీఏ గారు కానీ వీరందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా మా కుటుంబాల తరఫున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.